నమస్తే జరుగుతున్న ప్రాబ్లం చెప్పండి పట్టించుకునే వాళ్ళు లేరు కార్పొరేటర్ లేదు ఎమ్మెల్యే గారు లేరు చూడండి మిత్రులారా ఇప్పుడు క్రాంతినగర్ లో ఉన్నాము ఒక మేడం మన వీళ్ళు క్రాంతినగర్ వాసులతో మాట్లాడుతున్నాము ఆమె ఒకటే చెప్తుంది 2 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ పొంగుతూ ఇక్కడ వెహికల్స్ కొట్టకపోతున్నాయంట చిన్నపిల్లలకు ఇబ్బంది అవుతుంది పోనీకి లోపల నుంచి ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి రాత్రి బండి కొట్టుకుపోయిందంట అట్లా ఉంది మన సరుణా డివిజన్ పరిస్థితి మరి ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు మీరు ఇకనైనా కళ్ళు తెరిచి సరూర్ నగర్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి మీకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి కదా మీరు మినిస్టర్ కదా మీరు ఫండ్ కూడా రిలీజ్ చేసుకొని జర మా సరూర్ నగర్ డివిజన్ కు అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అప్పీల్ చేస్తా ఉంది ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ మేడం